పవనీ స్టార్ట్స్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే క్యారమిల్ మిల్క్ పడ్డింగ్, ఎగ్ మిల్క్ పడ్డింగ్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అన్నమాట. జ్యూసీ జ్యూసీగా తినేయచ్చు, డిఫరెంట్గా జున్నులా అనిపిస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో మనం ఫస్ట్ క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం కదిలించకూడదు, సిమ్లో పెట్టుకొని షుగర్ని నిదానంగా కరిగించుకోవాలి. ఇంకా కరగలేదు, జస్ట్ నేను అలా స్ప్రెడ్ చేస్తున్నాను. మీకు అర్థమైపోతుంది అన్నమాట అది కరిగేటప్పుడు. చూడండి, వాటర్ వాటర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం నిదానంగా సిమ్లో పెట్టుకొని దీన్ని తయారు చేసుకోవాలి. ఎందుకంటే తొందరపడి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే క్యారమిల్ బాగా ఎర్రగా వచ్చేసి చేదు వచ్చేస్తుంది అన్నమాట, మాడిపోయి చేదు వస్తుంది. అందుకని స్లోగా మనం ఈ క్యారమిల్ని ప్రిపేర్ చేసుకోవాలి, సిమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మెల్ట్ అవుతూ ఉంది కదా మనకి షుగర్. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కరిగించుకోవాలి స్లోగా. చూడండి, మెల్ట్ అయిపోతుంది, ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ప్యూర్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకొని, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది అనిపించాక మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని మనం ఏ మోల్డ్లో అయితే మనం తయారు చేసుకోబోతున్నామో అందులో వేసుకోవాలన్నమాట. చూడండి, చూడండి పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్ మనకి వచ్చేసింది. చూడండి, ఈ స్టేజ్లో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 ఎగ్ తీసుకున్నాను నేను. ఒక ఎగ్ ఇలా బ్రేక్ చేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1 కప్పు షుగర్ని తీసుకొని షుగర్ వేసుకోవాలన్నమాట. 1 మినిట్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షుగర్ని 1 కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాం. మరి స్వీట్ ఎక్కువ అయిపోతుంది, ఆల్రెడీ మనం క్యారమిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందుకని 1 కప్ అయితే సరిపోతుంది. ఈ షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి అంత టేస్టీగా అంత బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ మిల్క్ని యాడ్ చేశాను. చూడండి, ఫ్లోలో పడిపోయాయి, వీడియో తీస్తున్నాను కదా, అందుకని 1 గ్లాస్ మిల్క్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ మిల్క్ని యాడ్ చేసుకొని ఇలా 5 మినిట్స్ కంటిన్యూస్గా బీట్ చేసుకోవాలి, కంటిన్యూస్గా చేసుకోవాలి. అప్పుడే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇందులో మనం కొద్దిగా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. వెనిలా ఎసెన్స్, మీ దగ్గర ఏ ఫ్లేవర్లెస్ ఎసెన్స్ ఏ ఉన్నా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకుందాం. ఇలాంటిది లేదంటే మీరు మజ్జిగ కవ్వంతో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఒక్కసారి మిక్సీలో వేసి ఇలా తిప్పేసి అయినా తీసుకోవచ్చు.
ఇప్పుడు నేను ఎసెన్స్ యాడ్ చేయమని చెప్పాను కదా, ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. మనం క్యారమెల్ దేంట్లో అయితే వేసుకున్నామో అందులోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆవిరి మీద కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ క్యారమెల్ పడ్డింగ్ని ఆవిరి మీద కుక్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్టాండ్ పెట్టుకొని ప్లేస్ చేసుకోవాలి. ఇలా స్టాండ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే అప్పటికి మనకి కుక్ అయిపోయి ఉంటుందన్నమాట. మధ్యలో కూడా మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి కుక్ అవుతుంది. ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఒక్కసారి ఫోర్క్ కానీ ఇలా టూత్పిక్ కానీ దేనితోనైనా చూడండి, నీట్గా వచ్చేసింది. అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పూర్తిగా చల్లారిన తర్వాత డిమాల్ట్ చేసేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా క్యారమెల్ పడ్డింగ్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇలా జ్యూసీ జ్యూసీగా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.